ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి 3 కేసుల్లో ఇవాళ బెయిల్ వచ్చిందండి. ఈ కేసు చాలా కాలంగా కోర్టులో ఉన్నది, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఇవాళ జడ్జిమెంట్ని జస్టిస్ టి మల్లికార్జునరావు గారు వెలువరించారు. మోడీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఆయనకి 5 కేసుల్లో బెయిల్ వచ్చిందండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చింది, అంగళ్ళు కేసులో బెయిల్ వచ్చింది, ఇప్పుడు తాజాగా బెయిల్ వచ్చిన కేసులు 3 కేసులు ఏమిటంటే, 1 లిక్కర్ కేసు, 2 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, 3 శాండ్ కేసు. ఇవి కాకుండా ఫైబర్ నెట్ కేసు ఒకటి ఉన్నది. ఈ ఫైబర్ నెట్ కేసులో ఇక్కడ హైకోర్టులో అంతకుముందు గతంలో ఒక జడ్జి గారు ఆయన రిజెక్ట్ చేశారు బెయిల్ని. దాని మీద చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అది సుప్రీంకోర్టులో ఉన్నది. అయితే సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి ప్రొటెక్షన్ ఉన్నది, ఆ కేసు కింద మీరు అరెస్ట్ చేయవద్దు మేము తీర్పు చెప్పే వరకు అని. కాబట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి 6 కేసుల్లో 5 కేసుల్లో బెయిల్ వచ్చినట్టు, తాజా 3 కేసులతో సహా. సో ఈ 3 కేసులు ఏమిటి, జడ్జి గారు ఏమనిచ్చారు అనేది తెలుసుకుందాం. మొదటగా ఏమిటంటే, హైకోర్టులో ఈ కేసును విచారించింది జస్టిస్ టి మల్లికార్జునరావు గారు. వారే ఇవాళ ఆర్డర్లు ఇచ్చారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా తీర్పు ఇచ్చింది, అంటే బెయిల్ ఇచ్చినది ఇదే కోర్టు, ఇదే న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు గారు. ఆయన దగ్గరికే ఈ 3 కేసులు కూడా వెళ్ళినాయి, ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఈ జడ్జిమెంట్ ఇందులో 1 కేసు లిక్కర్ కేసు అండి. లిక్కర్ కేసులో ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ప్రివిలేజ్ ఫీ అని ఒకటి ఉంటుంది, దానిని ఎత్తివేశారు షాపులకి అనేది ఒకటి. తద్వారా లాస్ వచ్చింది ఎక్స్చక్కర్కి, ప్రభుత్వానికి అనే ఆరోపణ. తర్వాత ఎస్పీవై ఆగ్రోస్ అని చెప్పి ఎస్పీవై రెడ్డి గారు, ఆయన చనిపోయిన తర్వాత ఎంపీగా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో, మధ్యలో ఆయన వైసీపీలో కూడా ఉన్నారు. మరి అందులో ఏమని పెట్టారంటే, ఎస్పీవై ఆగ్రోస్ అనేటువంటి వారికి, వారికి డిస్టిలరీ కంపెనీ ఉన్నది, వారికి ఫైన్ కట్టాలి వాళ్ళు. ఆ కట్టాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో 45 కోట్ల 50 కోట్ల రూపాయలు, దాన్ని ఇన్స్టాల్మెంట్స్లో కట్టడానికి, తర్వాత వడ్డీని కట్టాలి, ఇది కట్టాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పిచ్చిన నాటి నుండి వడ్డీ కూడా కడితే సరిపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అప్పట్లో. ఆ ప్రకారం ఆయన ఇన్స్టాల్మెంట్స్లో డబ్బులు కట్టారు, అదేవిధంగా ఈ వడ్డీని కూడా కట్టారు. అయితే ఈ రెండు కూడా తప్పులే. ఇది ఉద్దేశపూర్వకంగా ఎస్పీవై రెడ్డి గారికి బెనిఫిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పనిచేశారు అనేది 2 పాయింట్ అందులో పెట్టింది ఆ లిక్కర్ కేసులో. 3 ఏంటంటే, ఇదే ఈయనకి ఈయనతో పాటు మరికొందరికి డిస్టిలరీస్, వీళ్ళు ఏదైతే కొంటారో ఆల్కహాల్ బ్రాండ్స్, అవి కొంతమంది దగ్గర నుంచి ఎక్కువ కొన్నారు, ఆ కొనడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి పెట్టారండి. అది విచారణలో ఉంది. దీనికి సంబంధించి ఇందులో ప్రధానంగా రకరకాల వాదనలు జరుగుతాయి, కానీ ఇది ఓన్లీ బెయిల్ కేసే కాబట్టి కేసు యొక్క లోతుల్లోకి వెళ్లకుండా ప్రాథమికంగా పరిశీలించారు న్యాయమూర్తి. పరిశీలించి ఏమన్నారంటే, ఒకటేంటంటే దాదాపు అన్ని కేసుల్లోనూ ఈ పాయింట్స్ వర్తిస్తాయండి. అదేంటంటే అన్ని కేసులు ఇదే మాట అన్నారు. 3 కేసుల్లో ప్రైమా ఫేసీ కేస్ ఇస్ ఎట్ టు బి ఎస్టాబ్లిష్డ్, ప్రాథమికంగా అసలు కేసు ఉన్నది అని చెప్పి ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది, అది ఏ కేసులో కూడా చేయలేదు. ఆ తర్వాత అన్ని కేసుల్లో కూడా ఇదే మాట రాశారు ఆయన. 3 తీర్పులు విడివిడిగా ఇచ్చారండి. 3 తీర్పుల్లోనూ ఈ మాట ఉన్నది. అదేంటంటే, ఎందుకు ఇంతకాలం పాటు లేట్ చేశారు మీరు? 2019 కదా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2023 3 చివరిలో కదా ఈ కేసులు ఫైల్ చేశారు, ఇంతకాలం ఎందుకు పట్టింది మీకు? కారణం ఏంటి దానికి? ఏమన్నారు, అన్ఎక్స్ప్లెయిన్ డిలే ఆఫ్ 4 ఇయర్స్, 4 సంవత్సరాల పాటు అంత డిలే కావాల్సిన అవసరం లేదు. అది దాని ఆధారంగానే అసలు బెయిల్ ఇవ్వడానికి ఈ కేసుల్లో అవకాశం ఉన్నది అని చెప్పి అన్నారండి. 3 కేసులు ఇదే మాట అన్నారు. ఇప్పుడు 2019 మీరు కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు, కొత్తగా మీరు మళ్ళీ ఎక్సైజ్ పాలసీ చేస్తారు కదా, ఎక్సైజ్ పాలసీ చేసినప్పుడు గతంలో ఉన్న పాలసీని చూస్తారు కదా, గతంలో ఉన్న పాలసీని చూసినప్పుడు ఈ పాలసీ వల్ల నష్టం జరిగింది అని చెప్పి మీరు అనుకుంటే ఆ వెంటనే కేసు ఫైల్ చేయాలి కదా. మరి 2019 చేయకుండా, 20 చేయకుండా, 21 చేయకుండా, 22 చేయకుండా, 23 చివరిలో ఎందుకు చేశారు అనేది ఒక పాయింట్ న్యాయమూర్తి ఇందులో లేవనెత్తారు. తర్వాత ఇంకొక పాయింట్, ఇది కూడా 3 తీర్పుల్లోనూ, ఒక్కొక్క తీర్పు 40 పేజీల పైనే ఉన్నదండి, 3 తీర్పుల్లోనూ ఇంకొక పాయింట్ ఆయన చెప్పింది ఏమిటంటే, ఈయన ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ మీద, ఏ శాఖ మీద ఆయనకి కంట్రోల్ లేదు కాబట్టి ఆయనేమి ఏదో చేస్తారు ఆ ప్రభుత్వంలో ఉండి తిమ్మిని బమ్మిని చేస్తారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఆ తర్వాత వీళ్ళు కూడా, ఈవెన్ ఈ సిఐడి వాళ్ళు కూడా
వాళ్ళు ఇచ్చినటువంటి పత్రాల్లో కూడా ఈయనేమీ ఫ్లైట్ రిస్క్ కాదు అని చెప్పారు. అంటే పారిపోతాడు ఇక్కడి నుంచి అని చెప్పి అనుమానిస్తారు కదా కొంతమందిని, అట్లా పారిపోయేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని ఈవెన్ ఈ సిఐడి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాళ్ళ యొక్క పిటిషన్లో. దానితోటి అట్లకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ది కాబట్టి ఆయన కదలికలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఎన్ఎస్జీ అనేది. తర్వాత ఆయన 2000 ఎప్పుడు జరిగిన నేరాలు వీళ్ళు చెప్పేది, లిక్కర్ కేసు కానివ్వండి, మిగతా కేసులు కానివ్వండి, శాండ్ కేసు కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డు కానివ్వండి, 2015 నుంచి 2019 మధ్యలో జరిగిందని చెప్తున్నారు కదా. ఈవెన్ ఆ కాలంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు, అప్పుడు కూడా వీటికి సంబంధించిన ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వంలో అవి ఏవి కూడా ట్యాంపర్ కాలేదు, ట్యాంపర్ అయినట్టుగా మీరు ఎవరు చెప్పాల. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ట్యాంపర్ కాల, ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి అదిగో ఆయన మరి ఈ పత్రాలన్నింటినీ తారుమారు చేస్తాడు అని చెప్పి అనుకోవడానికి లేదు, ఆస్కారమే లేదు. అదొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఈ అంటే ఈ పాయింట్ కూడా మూడు కేసులకు వర్తింపజేశారు ఆయన. సో ఇక్కడ ఈ లిక్కర్ కేసులు ఏమన్నారంటే చివరికి ఇంకో ఇందులో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయండి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు కొల్లు రవీంద్ర పేరు కూడా పెట్టారు ఇందులో, ఎక్సైజ్ శాఖ మంత్రి. ప్లస్ A1గా ఎవరిని పెట్టారంటే అప్పటి కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, తర్వాత ఏపీ బ్యూరోస్ కార్పొరేషన్ MD శ్రీ నరేష్ అని చెప్పి, ఆయన ఇప్పుడు రిటైర్ కూడా అయ్యారట, ఆయన్ని A1గా పెట్టారు. A2నేమో మంత్రి గారు, A3 చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ కేసులో. ఇందులో ఏమన్నారంటే యాక్చువల్గా ఇదంతా చదివితే అక్కడ ఈ పాలసీ ఏదైతే ఉందో లిక్కర్ పాలసీ, ఇవి అంతకుముందు శ్రీ నరేష్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత వెంటనే అజయ్ కల్లం గారు వీళ్ళు వచ్చారండి 2017లోనో ఎప్పుడు 18లోనో ఎప్పుడు. అజయ్ కల్లం గారేమో ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ముఖేష్ కుమార్ మీనా గారు ఎవరైతే ఇప్పుడు మన రాష్ట్ర ఎన్నికల సంఘానికి చీఫ్ మరి ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నారు, CEOగా, ఆయన అప్పట్లో కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. వాళ్ళిద్దరూ కూడా అది కంటిన్యూ చేశారు అదే పాలసీని. మరి తప్పులైతే కంటిన్యూ చేయకూడదు కదండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఓకే ప్రివిలేజ్ ఫీ అన్నారు మీరు, ప్రివిలేజ్ ఫీ అనేది ఎత్తివేయడం తప్పు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు వచ్చిన తర్వాత 2019లో మళ్ళీ పునరుద్ధరించారా దాన్ని? లేదు. ఈ విధంగా అనేక పాయింట్స్ ఇందులో వచ్చినాయండి. ఇంకో మాట ఏంటంటే ఎందుకు ప్రివిలేజ్ ఫీ రద్దు చేశారు? ప్రివిలేజ్ ఫీ రద్దు చేయడం మీద సిఐజీ వాళ్ళు కూడా తప్పుపట్టారు అని చెప్తారు వీళ్ళు. రేపు వీళ్ళని బోలైన సార్ తప్పుపట్టింది కదా సిఐజీ, వాటి మీద కేసులు పెడతారు వచ్చిన ప్రభుత్వం. సిఐజీ వాళ్ళు తప్పుపట్టారంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళు ప్రివిలేజ్ ఫీ ఎందుకు రద్దు చేశారు, దీనివల్ల నష్టం కదా అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తే మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు క్లారిఫికేషన్ పంపించారు, ఇదిగో గతంలో ఇంత ఉండేది రెవెన్యూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, ఈ ప్రివిలేజ్ ఫీ మూలంగా ఇంత తగ్గింది, సో దీన్ని మళ్ళీ పెంచడానికి, సేల్స్ పెంచడానికి, ఆదాయాన్ని పెంచడానికి మేము ప్రివిలేజ్ ఫీని తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం, దానివల్ల ఇప్పుడు పెరిగింది మళ్ళీ ఈ సంవత్సరం అని చెప్పి వాళ్ళు ఏదో వివరణ పంపించారు. పంపిస్తే సిఐజీ వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళు ఏదైతే రైట్ చేశారో ఆ పాయింట్ని ఫైనల్ రిపోర్ట్లో దాన్ని తీసేశారు, సాటిస్ఫై అయ్యారు కాబట్టి. ఆ విషయాన్ని కోర్టుకు చెప్పలా వీళ్ళు, చెప్పకుండా సిఐజీ వాళ్ళు కూడా తప్పుపట్టారు దీన్ని అని చెప్పి అన్నారు. ఆ విషయం కూడా ఇందులో వచ్చింది, యాక్చువల్గా ఇందులో ప్రస్తావించారు న్యాయమూర్తి. సో చివరికి ఏమన్నారంటే ఈ కేసులో ఇప్పుడు నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే ఈ కేసులో, దీనివల్ల ఏమి ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి, ఆ గవర్నమెంట్లో వారే ఉన్నారు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ వారి కస్టడీలోనే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి వీళ్ళ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఏమైనా అవసరమా అంటే అవసరం లేదు, ఎందుకంటే మీకు డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్స్ మీద బేస్ అయినటువంటి కేసు, వాళ్ళ అవసరం ఏమీ లేదు, వాళ్ళు ఏం చెప్తారు చెప్పరు అనేది అనవసరం, డాక్యుమెంట్స్ మీద బేస్ అయ్యి కదా కేసు పెట్టారు కాబట్టి, డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా కాబట్టి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అవసరం అలా, వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ప్రశ్నించాలి అనే అవసరం లేదు. దాంతోపాటుగా ఈ పిటిషనర్లు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ని ట్యాంపర్ చేస్తారు, ఇబ్బంది పెడతారు అంటే జరగకుండా చూస్తారు, అడ్డంకులు క్రియేట్ చేస్తారు అనేటువంటి అనుమానం ఎక్కడ ఏమీ లేదు. వెన్ ద ప్రైమరీ ఫోకస్ ఇస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, దిస్ కోర్ట్ ఫెయిల్స్ టు అండర్స్టాండ్ వై ద పిటిషనర్స్ షుడ్ నౌ బి అరెస్టెడ్. అసలు ఎందుకు అరెస్ట్ చేయాలి, మీకు ఎందుకు అరెస్ట్ బెయిల్ వద్దంటారు మీరు, ఎందుకంటే ప్రైమరీ ఫోకస్ ఏంటి, డాక్యుమెంటరీ ఎవిడెన్సే కదా ఈ కేసుల్లో. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా మీ దగ్గరే ఉన్నది కదా కాబట్టి అందులోంచి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఏదన్నా ఉంటే, దానికి మీరు బెయిల్ ఇవ్వద్దని అనాల్సిన అవసరం లేదు అని చెప్పి కోర్ట్ అన్నది. ఆఫ్టర్ కేర్ఫుల్లీ కన్సిడరింగ్ ద మెటీరియల్ దిస్ కోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ రీజనబుల్ గ్రౌండ్స్ ఎగ్జిస్ట్ టు గ్రాంట్ యాంటిసిపేటరీ బెయిల్. అది వారు చెప్పింది కాబట్టి అన్నీ చూసిన తర్వాత వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు ఈ కేసులో అని చెప్పి మేము భావిస్తున్నాము
అని చెప్పి చెప్పారండి. తర్వాత రెండవ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు రెండవ కేసు అండి. ఈ కేసులో కూడా సేమ్ ఇదే ఆర్డరు, ఇంతకుముందు చెప్పిన కొన్ని పాయింట్లు కామన్గా ఇందులో కూడా ఉన్నాయి, సేమ్ పాయింట్స్. ఇది 41 పేజీల ఆర్డరు. ఈ ఆర్డర్లో స్పెసిఫిక్గా ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇంతకుముందు చెప్పినవన్నీ ఉన్నాయి, 4 సంవత్సరాల తర్వాత కేసు పెట్టాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు అదనంగా ఏంటంటే అసలు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వీళ్ళు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఫలానా వాళ్ళకి నష్టం జరిగింది, ఇబ్బంది కలిగింది అని ఎవరూ కూడా కంప్లైంట్ రాలా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంప్లైంట్, అంతేకాని ఎవరూ కూడా దీనివల్ల మేము ఇబ్బంది పడ్డాం, మేము బాధితులం అని చెప్పి ఇవ్వలేదు అనే విషయాన్ని న్యాయమూర్తి పాయింట్అవుట్ చేశారండి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో. తర్వాత అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి వాళ్ళు ఒక మరి ప్లాన్ వేస్తే, అదే అసలు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డే లేదండి, ఉత్త ప్లానే, ప్లాన్లోనే వీళ్ళు దురుద్దేశాలు ఉన్నాయి వీళ్ళకి అని చెప్పి కేసు పెట్టారు. అదొక విచిత్రం, మరి దాని గురించి ఏమీ ఎక్కువ మాట్లాడలేదు న్యాయమూర్తి గారు. అసలు లేదు కదయ్యా, అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కట్టలేదు కదా, కట్టని దాంట్లో అవినీతి జరిగిందని, అవినీతి చేయాలన్న ఆలోచన ఉందని ఎట్లా చెప్తారు అనేది అనలేదు. కానీ ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఆ రోజున ఇదిగో ఈ విధంగా మనం ప్లాను చేసి చేద్దామని చెప్పి వాళ్ళు ప్రకటించారు బయటికి, నోటిఫై చేశారు. దాన్ని చేస్తే అప్పుడు ఎవరో కూడా ఇదిగో ఇది తప్పు, ఇది పొరపాటు, ఇట్లా చేయకూడదు, ఇందులో డీవియేషన్స్ ఉన్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ వస్తాయి కదా. మరి అబ్జెక్షన్స్ రాలేదు, పోనీ ఈయనేమన్నా యాళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీరేమన్నా వెళ్ళి అబ్జెక్ట్ చేశారా ఆ రోజున, మీరేమైనా పాయింట్అవుట్ చేశారా, మీరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కదా అక్కడ, అంటే అది లేదు, మీరు చేయలా. ఇట్ ఈస్ నాట్ ద కంప్లైనన్స్ కేస్ దట్ ఐదర్ హీ ఆర్ హిస్ ఎలిజిబుల్ రిప్రజెంటేటివ్స్ ఛాలెంజ్డ్ ద ఫైనల్ నోటిఫికేషన్ అఫీషియల్ గెజెట్. అఫీషియల్ గెజెట్లో వేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలి కదా, ఎక్కడి నుంచి ఏమి అభ్యంతరాలు వచ్చినట్టుగా లేదు, సడన్గా మీరు ఇక్కడ ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ తర్వాత మీరు ఏదో కేసు పెట్టేమన్నారు అంతేగా తప్పితే, కేసు పెట్టే ముందు మీరు ఎవరి మీద అయితే కేసు పెట్టారో చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద, ఆయనతో ఏమైనా మాట్లాడారా, ఏమైనా తెలుసుకున్నారా, ఏమీ లేదు. మీరు సెప్టెంబర్ 2023లో సడన్గా వెళ్ళి మేము కేసు పెట్టి మేము అరెస్ట్ చేయాలి ఈ కేసులో అని చెప్పి మీరు కోర్టుకు వచ్చారు. అంతేగాని అంతకుముందు ఎటువంటి ఇన్వెస్టిగేషను ఆయనతో కలిపి జరిగినట్టుగా ఎక్కడా లేదు. కాబట్టి ఆయన ఏమన్నారంటే, దేర్ఫోర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ద కంటెన్షన్ దట్ ఎట్ దిస్ స్టేజ్ ద కస్టడీ ఆఫ్ ద పిటిషనర్ మే బి రిక్వైర్డ్. ఇప్పుడు ఏదో కస్టడీ కావాలి ఈ సమయంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కస్టడీ కావాలి అని అరెస్ట్ చేయాలని చెప్పి అనడాన్ని అంగీకరించడం కష్టము, అంగీకరించలేము అన్నారు. ఇక్కడ మళ్ళీ అదే మాట ఇంతకుముందు చెప్పాను కదా, వెన్ ద ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇక్కడ ప్రధానం కాబట్టి ఆయన అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకు చేయాలి అనేది పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఇందులో ఒకటి చేశారండి వీళ్ళు ఈ కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏంటంటే లోకేష్ అప్పుడు ఏదో మాట్లాడాడు అని విడిగా కూడా కేసు పెట్టారు. ఏజీబీ కోర్టులో అయితే వాళ్ళకి ప్రభుత్వం వారి మనసరిగి ఆర్డర్లు వస్తున్నాయి అన్నీ కూడా, అక్కడ మొన్న కూడా ఇది ఇప్పుడు నోటీస్ కూడా పంపిస్తాం కోర్టు తరఫున అన్నారు, ఆ రెడ్ బుక్ అనే దానికి సంబంధించి లోకేష్ గారు చేసిన కామెంట్స్కి సంబంధించి. అది ఇక్కడ కూడా ప్రస్తావనకు వచ్చింది, ఏంటంటే సిఈడి వాళ్ళు ఆరోపించారు ఇక్కడ కోర్టులో ఏమనంటే, ఆయన కొడుకు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ అనే ఆయన ఈ కేసులో ఉన్నటువంటి అధికారులను అందరినీ బెదిరిస్తున్నాడు, వాళ్ళందరినీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తామంటున్నాడు అని చెప్పి కొన్ని టీవీలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు అని చెప్పి వీళ్ళు అందులో ప్రస్తావించారు. ప్రస్తావిస్తే వాళ్ళు ఏమన్నారంటే, సరే ఆయన వీళ్ళేమన్నారంటే అసలు ఆ కేసు గురించే మాట్లాడలేదు లోకేష్, ఆయన జనరల్గా ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో ప్రభుత్వంలో ఇప్పుడు, వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళందరూ ఫేస్ చేయాలి కాన్సిక్వెన్సెస్ అని చెప్పి మాత్రమే అన్నాడు, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి రిఫరెన్స్ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాయర్ చెప్పారు. ఇక్కడ న్యాయమూర్తి గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఏదో ఎవరితో ఏదో అన్నాడని చెప్పి ఆయనకి బెయిల్ ఇవ్వాలో లేదా అని చెప్పి నేను నిర్ణయించను, దానికి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు అని చెప్పి ఆయన దాన్ని తోసిపుచ్చారండి. దిస్ కోర్ట్ ఈజ్ ఆఫ్ యూ దట్ ద ఫేట్ ఆఫ్ గ్రాంటింగ్ యాంటిసిపేటరీ బెయిల్ టు ద పిటిషనర్ షుడ్ నాట్ బి డిసైడెడ్ ఆన్ ద స్టేట్మెంట్ మేడ్ బై ద పిటిషనర్ సన్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో అని చివరికి ఏమన్నారంటే, మళ్ళీ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెటీరియల్, ఇంత ముందులాగానే ఆ కేసులో అలాగనే ఇందులో కూడా, కోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ రీజనబుల్ గ్రౌండ్స్ ఎగ్జిస్ట్ టు గ్రాంట్ యాంటిసిపేటరీ బెయిల్, ఒక రీజనబుల్ కారణాలు ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని భావించి ఈ కోర్టు ఇస్తోంది అన్నారు. ఇది రెండవ కేసు. ఇక మూడవ కేసులోకి వెళ్దామండి. మూడవ కేసు శాండ్ కేసు అండి. ఈ కేసులో కూడా నేను ఇంతకుముందు రెండు కేసులో చెప్పినటువంటి జనరల్ పాయింట్స్ అన్నీ సేమ్ అదే పాయింట్స్ ఉన్నాయి. ఏంటి, కేసు చాలా డిలే చేశారు 3-4 సంవత్సరాల తర్వాత పెట్టడము, తర్వాత ఈయన ప్రతిపక్ష నాయకుడు, తర్వాత ఈయనేమి డాక్యుమెంట్స్ ట్యాంపర్ చేశాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేటువంటి ఆరోపణలు లేవు, ఆయనేమి ఫ్లైట్ రిస్క్ కాదు, ఇటువంటివన్నీ కామన్ పాయింట్స్ ఇవన్నీ. తర్వాత
ఇక్కడ కూడా వెళ్ళి చాలా స్పష్టంగా ఈయన ఏమన్నారంటే, ఏమీ అసలు ప్రైమా ఫేసి ఆధారాలు ఇప్పటి వరకు అయితే లేవు, ఇంకా చేయలేదు మీరు అనేది స్పష్టంగా తెలుస్తోంది ఇందులో అన్నారు. సో ఈ పదాలతో పాటు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారనేటువంటి భయం కూడా లేదు, కాబట్టి ఆ భయాలు ఏమీ లేవు. ఇక చివరికి ఏంటంటే, అసలు విషయం ఏంటంటే ఈ శాండ్ కేసులో కూడా, శాండ్ కేసులో ఏంటంటే శాండ్ పాలసీ అనేది తప్పుడు పాలసీ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కోర్టులో. ఏంటి తప్పుడు పాలసీ? ఇసుకను ఉచితంగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయించింది, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి తీవ్రంగా నష్టం జరిగింది అనేది కేసు పెట్టారండి. ఇది కూడా ఎంత విచిత్రమైన కేసో చూడండి, అన్ని కేసుల్లాగానే ఇది కూడా. ఉచితంగా ఇవ్వడం అనేది ప్రభుత్వ విధానం అండి, దాన్ని ప్రశ్నించడానికి అసలు వీలే లేదు, ఎవరూ ప్రశ్నించలేదు దాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఇస్తాడు, చిక్కీలు ఇస్తాడు ఫ్రీగా, దాన్ని ఖజానాకి నష్టం జరుగుతోంది, పిల్లలకి ఉచితంగా చిక్కీలు ఇస్తాయని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారా, పెట్టొచ్చా? అంత హాస్యాస్పదంగా పెట్టారండి కేసులు. పాయింట్ ఏమిటంటే, ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దానివల్ల ఇమీడియట్గా బెనిఫిట్ కలిగిందా ఎవరికన్నా, వేరే వాళ్ళకి, ప్రైవేట్ వ్యక్తులకి, లేక ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రికి, లేదా మంత్రికి, లేదా ఆ అధికారికి, వాళ్ళకి ఏమన్నా ఇండివిజువల్గా పర్సనల్గా బెనిఫిట్ అయిందా, లేక వాళ్ళ బంధువులకి అయిందా అని చూడాలి. అంతేకాని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోగానే ఈ నిర్ణయం తప్పు, దీనివల్ల ఖజానాకు నష్టం జరిగింది అంటాడు ప్రధానికి. ఖజానాకు నష్టం అనే దానికి అర్థం ఉందండి, ప్రభుత్వాలు ఉచితంగా నేకం ఇస్తాయి, జగన్మోహన్ రెడ్డి బోర్డు అని ఉచితాలు ఇస్తున్నాడు, అవన్నీ ఖజానాకు నష్టమే, అది కేసు పెడతారా వాటి మీద? సో ఇక్కడ ఏమంటారంటే, ఈ ఫ్రీ శాండ్ పాలసీ మూలంగా ఇదిగో ఈ పిటిషనర్ అంటే చంద్రబాబు నాయుడు గారు బెనిఫిట్ పొందారని చెప్పి మీరు ఎక్కడేం చెప్పట్లా, ఇదిగో దీనివల్ల ఆయనకు డబ్బులు వచ్చినాయి ఈ విధంగా అని, లేక ఆయన సమీప వ్యక్తులకో బంధువులకో తెలిసిన వాళ్ళకో ఎవరో గ్రూప్కో ఎవరికైనా సరే బెనిఫిట్ జరిగింది దీనివల్ల ఆయనకు సంబంధించిన వ్యక్తులకి అని కూడా మీరు చెప్పాలా, లేకపోతే ఫలానా పొలిటికల్ ఫిగర్కి, ఫలానా అసోసియేషన్కి, లేకపోతే రూలింగ్ పార్టీ ఫలానా ఎమ్మెల్యేకి, ఎవరికి జరిగింది, ఫలానా వాళ్ళకి బెనిఫిట్ జరిగింది దీనివల్ల అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి. మీరు జనరల్గా పాపులేషన్కి బెనిఫిట్ జరిగితే దాన్ని నేరంగా పరిగణించలేరు అదనమాట. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా కోర్టు చెప్పిందండి. ద కాంటెంట్స్ ఆఫ్ ద రిపోర్ట్ సజెస్ట్ ఏ నీడ్ టు కలెక్ట్ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ టు ఎస్టాబ్లిష్ ద పిటిషనర్స్ కమిషన్ ఆఫ్ ఎలిజిబుల్ అఫెన్స్. అసలు ఈ పిటిషనర్ నేరం చేశాడని చెప్పడానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఇంకా సేకరించవలసి ఉంది, ఇంకా సేకరించాలి అని మాత్రమే చెబుతుంది మీ రిపోర్ట్, కానీ ఆల్రెడీ సేకరించినట్టుగా లేదు అది, ఆ మాట కూడా న్యాయమూర్తి చెప్పారు. సో ఈ కేసులో ఏం చేశారంటే, యాన్సిపేటరీ బెయిల్ ఇస్తూ దీనికి సంబంధించి పర్సనల్ బాండ్ 1 లక్ష కట్టమన్నారు ఈ కేసులో మాత్రం, మిగతా కేసులో లేదది, ఈ కేసులో ఉన్నది అది. సో ఏమైనప్పటికీ 3 కేసుల్లో కూడా ఆ విధంగా బెయిల్ ఇచ్చారండి. ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇచ్చారో అదే న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు గారు. దీనితో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, యాక్చువల్గా గతంలో చాలామంది గుర్తుండే ఉంటుంది, అక్టోబర్ 3వ తేదీన హైకోర్టు అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి గారు 3 కేసుల్లో బెయిల్ రిజెక్ట్ చేశారు. ఆ 3 ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా ఉన్నదండి. అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్ళు కేసు 3 వాళ్ళు అప్పుడు డీమ్డ్ కస్టడీ కింద వేశారు చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు. అంటే ఆయన అప్పటికింకా జైల్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఈ కేసులో కూడా అరెస్ట్ అయినట్టుగా జైల్లో ఉన్నట్టుగా భావించి ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అని వేస్తే, నేను అట్లా డీమ్డ్ కస్టడీ కింద భావించను, మీరు దీనికి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాల్సింది, అట్లా కాకుండా మీరు డీమ్డ్ కస్టడీ అని చెప్పి రెగ్యులర్ బెయిల్కి వేశారు కేసులు, అందుకని నేను కొట్టేస్తున్నానని చెప్పి 3 కేసులు కొట్టేశారు, అందరు గుర్తుండే ఉంటుంది. అది అక్టోబర్ 3వ తేదీన. అప్పటికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆయనకి బెయిల్ రాలేదు. ఇంకా అదే రోజున ఏసీబీ కోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ కొట్టివేసింది అప్పుడు. సో అప్పుడంతా నెగిటివ్ ఎనర్జీ ఉంది మొత్తం. అయితే ఆయన అలా అన్నారు కదా, డీమ్డ్ కస్టడీ అనుకొని మీరు రెగ్యులర్ బెయిల్ కోసం వేస్తే ఎట్లా ఒప్పుకోను నేను అన్నారు కాబట్టి యాన్సిపేటరీ బెయిల్ కింద మళ్ళీ వేశారండి. వేస్తే అంగళ్ళు కేసులో ఇచ్చారు కానీ ఫైబర్ నెట్ కేసులో ఇవ్వలేదండి, కొట్టేశారు. దాంతో ఫైబర్ నెట్ కేసులో హైకోర్టు జడ్జిమెంట్ అయిపోయింది కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది ఆ కేసు, ఫైబర్ నెట్ కేసు, అదొక్కటే మిగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 6 కేసుల్లో ఇప్పుడు ఇవాల్టి 3 కేసులతో సహా 5 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిందండి. ఒక్క ఫైబర్ నెట్ కేసు మాత్రమే అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నది. అయితే సుప్రీంకోర్టులో దానికి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి దాని కింద అరెస్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కెలకడానికి వీల్లేదు, ఆయన ఏదో ఒక వంక చెప్పి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అన్లెస్ దే ఫైల్ న్యూ అండ్ ఫ్రెష్ కేసెస్, కొత్తగా ఫ్రెష్గా ఉన్న కేసులు ఫైల్ చేస్తే తప్ప
గతంలో పెట్టినటువంటి ఈ కేసుల్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇక అసలు మెయిన్ కేసు ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A కింద సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం తెలుసు చంద్రబాబు నాయుడు గారు. సో అప్పుడు ఆ 17A అనే దాని మీద జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. అప్పటి నుంచి ఇప్పటికీ దాని మీద నిర్ణయం వెలువడలేదు. ఇంకా ఒకవేళ కనుక వెలువడితే అప్పుడు ప్రత్యేకంగా 500 కేసులో బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఒకవేళ కనుక 17A కింద సుప్రీంకోర్టు వాళ్ళు 17A వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని తీర్పిస్తే ఇక ప్రత్యేకంగా బెయిల్ కూడా అవసరం లేదు 500 కేసులో. ఆటోమేటిక్గా ఆ కేసు కూడా కొట్టివేయబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మిగిలింది ఏమిటి అంటే సుప్రీంకోర్టు వారు ఆ 17A మీద ఇవ్వవలసిన తీర్పు, అదొక్కటే మిగిలిందండి. దాని మీద కూడా క్లారిటీ వచ్చేస్తే ఈ లీగల్ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ పోయినట్టే. కాబట్టి ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్లాన్ వేసి చాలా భారీ ఎత్తున స్కెచ్ వేసి చంద్రబాబు నాయుడు గారిని లీగల్ యాంబుష్ చేద్దాం అనుకున్నాడు. అంటే చట్టపరంగా ఆయన్ని ఇరికించేద్దాం, అన్ని వైపుల నుంచి బంధించేద్దాము అని చెప్పి అనుకున్నాడు పద్మవ్యూహంలో. అయితే వాటి అన్నింటి నుంచి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటపడినట్టు ఇవాల్టి ఈ 3 బెయిల్ ఆర్డర్స్ తోటి.